రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరీష్, జాయింట్ కలెక్టర్ రమేష్ పాల్గొని గ్రామంలోని పల్లె ప్రకృతి వనం అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామ సర్పంచ్ శివకుమార్ ను గ్రామంలో అభివృద్ది పనులు బాగున్నాయని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పరశురాం, ఏడీఏ సురేఖ, ఏఓ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇతర పంటలు పెడితే సోలార్ కంపల్సరీ అవసరం సార్. మిర్చి కూడా అవసరమే. నెమ్ములు అపాదం తింటాయి. నెమ్ములు మీరు మాకు ప్రత్యేకంగా ఏర్పాటు సోలార్ గవర్నమెంట్ తెలిస్తే కొంచెం మాకు సేఫ్ ఉంటుంది. మేము డబ్బులు పెడతాం, మాకు ఏం అద్దె ఎకరం వాడు వేసేది ఎంత, వాళ్ళకి వచ్చే ఎంత, మీకు అమౌంట్ కట్టవలసితే వాళ్ళు కట్టడానికి పరిస్థితి ఉంది. సోలార్ ఫెన్సింగ్ అయితే సబ్సిడీ లేదు. ఒకవేళ సోలార్ ఫెన్సింగ్ వేసుకొని పెట్టామంటే మీరు ఏదైనా మీరు ఇష్టం వచ్చిన పంట ఏదైనా వేసి పంటలు